64 నుంచి 117 ఓవీలలో బాబా చరిత్ర మొత్తంలోకి పరమాద్భుతమైన ఒక దివ్య సంఘటన వివరించబడింది. 1970-80లలో ఎవరైనా ఒకరిని బాబా చరిత్ర ఈరోజు కూడా ఎక్కడైనా ఎవరైనా ఎదురుపడి శిరిడీ సాయిబాబాని పరిచయం చేసే ఆయన సమస్త ఉత్తమ గుణాలు పరిచయం చేసే ఒక్క సంఘటన చెప్పండి, మాకు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఉందని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏ సంఘటన చెబుతారు? మీరు ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నారు, ఎవరో ఒక స్నేహితులు ఇంకా వెళ్ళడానికి ఒకళ్ళకి 5-10 నిమిషాలు టైం ఉంది, వాళ్ళు వెళ్ళడానికి పో లోపలికి వెళ్ళే ముందుగా మిమ్మల్ని బాబాని చెప్పమన్నారు అంటే ఏ సంఘటన చెబుతావు అంటే ఇదిగో ఈ సంఘటన చెప్తే సరిపోద్ది. ఇది ఎంత గొప్పదంటే బాబా సర్వజ్ఞుడని, సర్వమయుడని, తర్వాత సర్వవ్యాపకుడని, బోధనాధ్యక్షుడని, అనంతమైన ప్రేమస్వరూపి అని భగవద్ లక్షణాలు 5 రుజువు చేసే మహత్తర సంఘటన ఇది. ఇది భక్తుడు కష్టంలో ఉన్నప్పుడు బాబాను తలుచుకోకపోయినా ఆయన ఎలా కాపాడుతారో ఉంది. అందులో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది. శిరిడీలో ద్వారకామాయిలో బాబా కూర్చుని ఉన్నారు. ఆయన ఎప్పుడు ఏ విధంగా ఉంటారో, ఆయన యొక్క చర్యలు ఎవరికి పక్కనుండే వాళ్ళకి ఏమీ అర్థమవు. అనంతమైన జ్ఞానం ఉన్న ఆయన అతి సామాన్యమైనటువంటి సాధువులాగా నిగర్వంగా ఉంటారు. చాలా సాధారణంగా ఉంటుంది వాతావరణం అంతా. సరే ఆ సమయంలో ఏమైందంటే, శిరిడీ నుంచి ఒక రామ్గిరి బువ, అతని పేరేమో రామ్గిర్, అతనిని బాబా మాత్రం బాబుగిర్ అని పిలుస్తారు, అబ్బాయి అని. మన అబ్బాయి నెల్లూరులో అంటారుగా అతను అబ్బాయి అని. బువ అంటే సాధు అని. అతను గోసాయి, సంచార సాధువు అని అర్థం. అతను ఖాండేష్లోని తన ఊరికి వెళ్ళాలని శిరిడీలో ఉన్నప్పుడు బాబాతో అనుకున్నాడు. వెంటనే అన్నీ రెడీ, అతనికి ఏమో సంచి ఉంటుంది, అది తగిలి చేసుకొని బాబా దగ్గరకు వచ్చాడు. నమస్కారం పెట్టారు. బాబా ఏమన్నాడంటే, నాకు పని చేస్తావా అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, తప్పకుండా మీరు చెప్తే కాదనేది ఏముంది అన్నాడు. ఏం లేదు, నీవు ఇప్పుడు ఇక్కడి నుంచి జామ్నేర్ వెళ్ళు, నీవు జామ్నేర్ అనే ఊరికి వెళ్ళు, అక్కడ నానాసాహెబ్ ఇంట్లోకి వెళ్ళి నేను ఇచ్చిన ఇదిగో ఈ హారతి పాట, ఈ విభూది అక్కడ వాళ్ళకి చేర్చు, నానాసాహెబ్ చేర్చు. అతను తెలుసు, ఆయన నానాసాహెబ్ గారు తెలుసు అతనికి, శిరిడీ వస్తుంటారు కనుక అని చెప్పి నువ్వు బయలుదేరు అన్నారు. అప్పుడు ఏమి రాసిస్తారు అంటే, ఆ పక్కనే వచ్చి మాధవరావు ఉన్నాడు, మాధవరావు అంటే శ్యామ, ఆయన్ని ఇదిగో ఇతనితో పంపించడానికి నువ్వు వెంటనే ఆడ్కర్ అని ఒక భక్తుడు, రామజనార్దనుడు, జనార్దన భక్తుడు మాధవ ఆడ్కర్ ఒక ఆయన ఉన్నాడు, అతను బాబా భక్తుడే. అతడు వెంటనే అతను రాసిన అడ్కర్ రాసిన ఒక హారతి బాబా ఎదుట పాడతారు. అది అప్పుడప్పుడే ప్రచారం అవుతోంది. ఆ పాటను ఏం చేశారంటే, కాపీ చేసి ఇమ్మని చెప్పి మాధవరావుకు చెప్పాడు. ఆ పాటను ఆయన వెంటనే రాసిచ్చేశాడు. అది తీసుకుని విభూది తీసుకుని అతను ఇంకా బయలుదేరేప్పుడు అన్నాడు, ఏమని బాబా, నేను బయలుదేరడానికి నా దగ్గర కేవలం 2 రూపాయలు ఉన్నాయి. నేను అక్కడ అప్పుడు ఏమైందంటే, జామ్నేర్ అనే ఊరికి వెళ్ళాలంటే అక్కడ స్టేషన్ లేదు, జల్గాం అనే దగ్గరికి వెళ్ళాలి. జల్గాం నుంచి అంటే, ఇప్పుడు ఈ సచ్చరిత్ర రాసింది దానికంటే ముందు, అంటే 1925 ప్రాంతంలో అక్కడ దీనికి రైలు మార్గం అక్కడ లేదు, జామ్నేర్ పోయే రైలు మార్గం లేదు. ఇప్పుడైతే జామ్నేర్లో స్టేషన్ ఉంది. అందుకని ఆ బండి ఎక్కడ ఆగద్ది, జల్గాంలో ఆగద్ది. కాబట్టి 14 నాలుగుతో రైలు టికెట్ తీసుకుంటే మిగిలిన 2 నాలుగు ఉన్నాయి ఇక్కడ, ఆ డబ్బుతో ముందుకు ఎట్లా వెళ్ళాలా. అందుకని 1 రూపాయి 14 అణాలు పెట్టి ఒక టికెట్ తీసేసుకున్నాడు. రూపాయికి 16 అణాలు, ఇప్పటి వాళ్ళకి తెలియదు, 100 పైసలు. అందులో 1 రూపాయి 14 అణాలు పోతే ఇంకా 2 అణాలు ఉన్నాయి. ఆ 2 అణాల డబ్బుతో ఎట్లా ముందుకు వెళ్ళాలా అని అతను ఆలోచిస్తూ ఉంటే బాబా అన్నాడు, నేను నా భక్తుల వెంట ఎప్పుడూ వస్తుంటాను, నేను నీ వెంట వస్తాను, నేను రావటానికి ఏది అడ్డం కాదు, నీవు బయలుదేరు, అన్ని వేటంతట అవే నెరవేరుతాయి అనేప్పటికీ ఆ సాధువు బాబా మాటను పూర్తిగా నమ్మి బయలుదేరేశాడు. బయలుదేరిన తర్వాత అక్కడ కరెక్ట్గా ఆ స్టేషన్లో ఏ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత దిగాడు. దిగిన తర్వాత అక్కడ పరిస్థితి ఏమిటంటే, అందరూ ఎవరి మానాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చేతిలో 2 అణాలు డబ్బు,
ఎక్కడికి పోవాలో తెలియదు. దాదాపు ఒక రాత్రి అంతా ప్రయాణం, ఒక 6-8 గంటలు ప్రయాణం చేస్తే కానీ అక్కడికి వెళ్ళలేము. బండి పెట్టుకోవాలంటే ఎట్లా తెలియదు. ఏం చేయాలో దిక్కుదోచకున్నప్పుడు అక్కడ అందరూ వెళుతున్నాడు, ఈయన కూడా రైలు దిక్కు కిందకు వచ్చి కూర్చున్నాడు, సంచి పెట్టుకున్నాడు. అప్పుడు ఒక అతను విచారిస్తూ వస్తున్నాడు ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద. అతడు ఒక బిళ్ళ బంట్రోతు, సిరిడి నుంచి వచ్చిన బాబుగిరి యారు అంటున్నాడు. సిరిడి నుంచి వచ్చిన బాబుగిరి ఎవరు అని అంటే నేనే అన్నాడు. అయితే చందోర్కర్ గారి దగ్గర నుంచి వచ్చాను, బయట టాంగా ఉంది రాపోదాం అని చెప్పి ఆ సంచి పెట్టుకున్నాడు, తీసుకెళ్లారు, ఇద్దరు ఎక్కారు వెన్నెల. అద్భుతమైనటువంటి వాతావరణం, ఆ బండి బ్రహ్మాండంగా ఉంది, గుర్రం అద్భుతంగా ఉంది, మహా ఆనాటి మహా సౌఖ్యవంతమైనటువంటి వాహనం అది. ఎక్కి కూర్చున్నాడు, బయలుదేరిపోతున్నారు. కొంచెం దూరం పోయిన తర్వాత అతను అనుకున్నాడు, మెల్లగా కాస్త చూస్తే ఆ వెన్నెల్లో ఆ మనిషి ఎలా ఉన్నాడు, ఒక సిపాయిలాగా ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు, గడ్డము మీసాలు గిరజాలు ఉన్నాయి. అతను అక్కడుండే రాజా ఒక ముస్లింలు రాజపుత్రులు వేసుకున్నట్టు ఒక ప్యాంట్ వేసుకున్నాడు. టాంగా కూడా అందంగా ఉంది, దానికి తగిన గుర్రాలు. సరే వెంటనే బయలుదేరింది అనమాట. ఇప్పుడు మన కార్లు ఉన్నట్టు, ఇప్పుడు ఆధునికుడు కొత్త కారు ఎలా ఇష్టపడతాడో అప్పట్లో మంచి గుర్ర బండి అలా ఉండేది. సరే రాత్రి 12 గంటలంటే దాదాపు 11 గంటలు దాటిన తర్వాత అక్కడ దిగాడు, బయలుదేరతా పోతా ఉంది. వెంటనే అప్పుడు అతను చూసిన తర్వాత కొంచెం దూరం పోయాక, మీకెవరికైనా రాత్రివేళ నిద్రపోకుండా ప్రయాణంగా చేస్తే ఒక స్థాయి తర్వాత కడుపులో బాగా ఖాళీ అయిపోయి ఆకలేస్తుంది. ఆ ఆకలి రైతులకు తెలుస్తుంది, రాత్రివేళ ప్రయాణికులకు తెలుస్తుంది. అప్పుడు ఒక దగ్గర అతను ఆగి తెల్లవారుజామైంది, ఒక కాలువ దగ్గర ఆగాడు. బండివాడు ఆ గుర్రాలను కూడా నీళ్ళకి ఇప్పాడు. అంటే వెంటనే అన్నాడు, నేను ఈ గుర్రాలకు నీళ్లు పెట్టొస్తాను, మనం సుఖంగా పలహారం చేస్తాము అని. సరే అతను పోయి మంచినీళ్ళు తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా మనలో ఛాందసాలు పోవు. ఈ సాధువైన ఇతనికి కూడా, అరే ఇతనేమో చూడటానికి ముస్లిమేమో, ఇంత చేస్తే ఇతని చేతి ఆహారం నేను ఎలా తింటాను అని అతను సంశయిస్తూ చివరికి మీదే కులం అని అడిగాడు. సోదరులారా, బాబా పద్ధతిలో గుణాలు ఉన్నాయి కానీ కులాలు లేవు. అప్పుడు ఆ మాట అడగగానే ఆయన అన్నాడు, నీకెందుకయ్యా సందేహం, నేను హిందువుని, ఇంకా నీకు వివరం చెప్తాను విను, నేను గడ్వాల్ క్షత్రియుణ్ణి. గడ్వాల్ అనేది ఒక ప్రాంతం, అక్కడుండే క్షత్రియ వంశం, మహాశౌర్యవంతులు, రాజపుత్ర వంశానికి చెందినవాణ్ణి. అసలు మీకోసం పలహారం పంపారు నాన్నగారే, మనసులో ఎందుకయ్యా సంకోచం రా అని చెప్పి అప్యాయంగా పిలిచి ఆదరించి అందులో ఏం పెట్టాడు, మంచినీళ్ళు అప్పుడు పోయి తెచ్చాడు, మామిడి పండ్లు పేలాలంటే అటుకులు, బెల్లము, అప్పాలు ఇవన్నీ పెట్టాడు, కడుపు నిండిపోయింది. కొంతమంది ఏం చెప్పారంటే పాలు గడిపిన అటుకులు అని చెప్పారు. మొత్తం మీద ఏది ఏమైనా మంచి ఆహారం పెట్టాడు, తినేసారు కడుపు నిండిపోయింది. రాత్రివేళ ఒకసారి కడుపు నిండితే కళ్ళు మూసుకుపోయి ఎక్కడ లేని నిద్ర, సుఖనిద్ర వస్తుంది. సరే అతను నిద్రలోకి వెళ్ళిపోయాడు. తెల్లవారింది, ఒక దగ్గర ఆగి, బాబు కొంచెం ఆపోయా, ఇక్కడ కొంచెం అటు పోయి అవసరం తీర్చుకొస్తాను, మూత్ర విసర్జనకు వెళ్ళి వస్తానని అటు వెళ్ళాడు. లఘుశంక అంటారు సంస్కృతంలో. అతను వెళ్ళొచ్చేప్పటికీ టాంగా లేదు, గుర్రాలు లేవు, స్థలం ఖాళీగా ఉంది, తన సంచి అక్కడే ఉంది. అంటే బహుశా గుర్రాలు లాగేసి ఉంటాయేమో, అతను వెళ్ళిపోయి ఉంటాడు అనుకుని వెంటనే అక్కడికి వస్తే ఇంత చూస్తే అది నానాసాహెబ్ చందోర్కర్ పనిచేసే ఆఫీసు. అక్కడ అడగగానే వాళ్ళ ఇల్లు పలాన దగ్గర అని చెప్పారు. సరే అక్కడికి వెళ్ళాడు. ఇతన్ని చూడగానే నానాసాహెబ్ చాలా సంతోషపడ్డాడు. ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అంతకు 2 రోజుల నుంచి చందోర్కర్ గారి అమ్మాయి మైనతాయి ప్రసవ వేదన పడుతోంది, కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది అని చెప్పుకుంటున్నారు. అక్కడ ఏ వైద్య వసతి లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమీ దిక్కుతోచనప్పుడు అప్పుడు భగవత్స్మరణలు చేయటం ప్రార్థన అప్పటి పద్ధతి అనమాట. ఎవరో వచ్చారు మంత్రసాన్లు, వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. బిడ్డ కష్టపడుతుంటే చూడలేక కాళ్ళు చేతులు అడక అక్కడ చండీ హవనము, దుర్గా సప్తశతి పారాయణలు చేస్తున్నారు. కానీ బాబాను తలుచుకుంటున్నారు వాళ్ళు. అంటే బాబా మీద గౌరవమే, బాబా మీద పూజ్యభావమే, ఆయన బాబా భక్తుడే, కానీ ఇట్లా ఆపద వచ్చినప్పుడు ఇవి చేయడం మాత్రమే మంచిదని. మా చిన్నతనంలో మాకు చెబుతూ ఉండేవాళ్ళు, మీకు ఎప్పుడైనా భూతమో దెయ్యమో అని కన్నా భయం కలిగితే వెంటనే హనుమంతుల వారిని తలుచుకున్నామో దెయ్యాలు పారిపోతాయి. అందుకనే మాకేం చేసేవాళ్ళు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, రామరామ అనుకో,
హనుమంతుడు వచ్చేస్తాడు, హనుమంతుడు కనుక వచ్చేసాడు అనుకో దయ్యాలు పారిపోతాయి, ఇట్లా చెప్పేవాడు. అదేవిధంగా వచ్చి నీకేదైనా భయం కలిగింది, ఒళ్ళు జలపదించింది అనుకో, శ్రీ అంజనేయం ప్రసన్నంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం ఇలా అనుకోమనేవారు. అంటే వాటికి రకరకాల టెక్నిక్స్ అనమాట. అదేవిధంగా ఆ రోజు ఏం చేస్తున్నారు ఆయన, 3 రోజుల నుంచి పిల్లకు ప్రసవం కాకపోతే ఒక నరసింహ ఇది మంత్రసాని పెట్టి నవచండీ హవనము హోమం అనమాట, దుర్గా సప్తశతి పారాయణము ఇవన్నీ చేయిస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్ళగానే బాబా చెప్పిన మాట విని ఆ విభూది అమ్మాయికి నోట్లో వేసి పొట్ట మీద రాసి ఆ తర్వాత కన్నీళ్లతో బాబా పంపిన హారతి పాట పాడుతున్నాడు ఆ తండ్రి. బహుశా వాళ్ళ ఇంట్లో బాబా పటం ఉండే ఉంటుంది, దాన్ని పాడుకున్నాడు. ఇంతకు సోదరులారా, బాబా తన హారతులలో ఒక హారతిని ఇది పాడుకోండి అని చెప్పిచ్చిన హారతి, మేమందరం మొదట నేర్చుకున్న హారతి పాట కూడా ఇదే. ఒకప్పుడు హారతి పాటలు ఎక్కడా ఉండేవి కావు, అవి మరాఠీలో సంస్కృతంలోనూ ఉన్నాయి, తెలుగు ప్రాంతాల్లో ఎట్లా పలుకుబడి కూడా తెలియదు మనకి. హారతి భలే విచిత్రంగా ఉండేది, మాస్టర్ గారు అది నేర్చుకొచ్చి మా అందరికీ నేర్పారు. అందుకని మేము ఎన్నోసార్లు దాన్ని శ్రద్ధగా నేర్చుకుని సాయి సాన్నిధ్యాన్ని మానసికంగా అనుభవించేవారం. ఈ సందర్భంగా నేను మీకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను, నా ప్రార్థన మన్నించి మీరు కూడా అది అనుసరిస్తే మీకు మేలవుతుంది. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మనం సాయి భక్తులమైతే హారతి పాటలు నేర్చుకోండి, వాటిని పాడండి వినండి. అంతేగాని అనేక మందిరాల్లో ఇప్పుడు మైకులు పెట్టి ఆ మైకుల్లో వీటిని రికార్డర్లాగా పెట్టేసి వాటిని ఊరికే ఒక్కటి కూడా దాన్ని వినకుండా యాంత్రికంగా చేసేవారు ఎక్కువ మంది. ఒకవేళ వచ్చినా భావం తెలియని వాళ్ళు ఎక్కువ మంది, భావం వచ్చినా క్రమత్వంతో దాన్ని అనుసరించి చేయని వాళ్ళమే మనలో ఎక్కువ మంది ఉన్నాం కాదంటారా. ఒకవేళ మీరు గన అనన్యంగా చేస్తే మీ పాదాలకు నమస్కారం, అది ఇంకా కొనసాగించి మా అందరి శ్రేయస్సు కోసం ప్రార్థించమని వినతి. రాకపోతే నేర్చుకుందాం. మొట్టమొదట మధ్యాహ్న హారతి, తర్వాత సాయంత్రము రాత్రి ఉదయము ఇట్లా హారతులు 4 కానీ ఇస్తే 4 20 నిమిషాలు 80 నిమిషాలు మొత్తం జరిగేది. హారతి నేర్చుకుంటే సాయి చాలా దగ్గరగా ఉంటాడు, ఆయన విన్నాడు. వేదమంత్రాలు ఎందుకు సంస్కృతంలో చదువుకోవాలో అందుకే బాబా విన్న హారతి పాటలు అట్లాగే చదువుకోవాలనేవారు మాస్టర్. అందుకని మేమందరం నేర్చుకున్న మొదటి హారతి పాట ఇది. ఈ పాటే బాబాకు ఆయన రాసిన అడ్గర్ పాట ఇది, దాన్ని బాబా పంపారు, మనం కూడా పాడుకుందాం. ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణారజతాలి ధ్యవదాసా విసావ భక్తా విసావ ఆరతి సాయి బాబా. మనకు 2 కళ్ళున్న చూపు ఒకటే ఉంటుంది, అది బాబా పాదాల మీద ఆయన దృష్టిలోనూ లగ్నమైతే ఆయన చూస్తున్నాం మనం. ఓ సాయినాథ, సమస్త సౌఖ్యాలను ప్రసాదించగలిగిన ఓ పరమాత్మ, చరణరజం అంటే పాదాల మీద ఉండే ధూళి అన్నమాట, మీ పాదధూళిలో మాకు స్థానం ప్రసాదించండి. అంటే అర్థమేమిటి, నీ బాటలో మా జన్మ చరితార్థమయ్యేలాగా కరుణించమండి, మేము మీ దాసులం, మీ బిడ్డలం, మీ భక్తులం అని దీని భావం. ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణారజతాలి ధ్యవదాసా విసావ భక్తా విసావ ఆరతి సాయి బాబా. జాళ్ళుని ఆనంగ స్వస్వరూపిరాయదంగ ముమోక్ష జనదావి నిజ డోళా శ్రీరంగ డోళా శ్రీరంగ ఆరతి సాయి బాబా. మీరు కాముణ్ణి దహించారు, ఆ స్వస్వరూపమైన ఆత్మస్థితిలో నిలిచారు, ముముక్షువులకు మీరు నిత్యదర్శనమిస్తారని దీని భావం. జయ మణి జయ స్వభావ తయ తైసానుభావ దావిసి దయ ఘన ఐసి తుఝీ మావ తుఝీ మావ ఆరతి సాయి బాబా. జయ మణి జయ స్వభావ అంటే ఎవరి భావం ఎలా ఉంటుందో ఫలితం వారికి ఎలా ఉంటుంది, అటువంటి అనుభవం ఇచ్చే ఓ దయాఘన అంటే ఘనీభవించిన దయాసముద్రుడా, ఇదే తమరి విధానము అని.
జయ మణి జయ సభావ తయ తాయి సానుభావ దావిసి దయఘన అంటే రెండు మూడు రకాలుగా పలుకుతారు ఇది. దావిసి దయాఘన అని అది తెలుగు పలుకుబడి. దావిసి దయఘన ఐసి తుఝీ మావ తుఝీ మావ హారతి సాయి బాబా తుమచె నామధ్యాత హరే సంశ్రోతి వ్యధ అగాధ తవ కరణీ మార్గ దావిసి అనాథ దావిసి అనాథ హారతి సాయి బాబా. మీ పవిత్రమైన నామాన్ని ధ్యానిస్తే ఈ సంసార వ్యత నశిస్తుంది. మీ చేతల అగాధాలు మీరు అనాథలకు మార్గదర్శనులు. కలియుగి అవతార సగుణ బ్రహ్మాసచార అవతి నజాలాసే స్వామి దత్తాదిగంబర దత్తాదిగంబర హారతి సాయి బాబా. మీరు సాక్షాత్తు ఈ కలియుగంలో అవతరించిన సగుణ బ్రహ్మము, దత్త దిగంబరుడే మీరుగా అవతరించారు తండ్రి. ఆఠ దివస గురువారి భక్త కరీతి వారి ప్రభు పద పహవాయ భవ భయాని వారి భయాని వారి ఆరతి సాయి బాబా. ప్రతి 8వ రోజైన గురువారం భవభయాన్ని నివారించే మీ పాద దర్శనానికై భక్తులు నియమంగా వస్తున్నారు. అంటే ఈ పాటలు రాసేపటికే సిరిడీకి వచ్చే భక్తుల సందోహం పెరుగుతోందన్నమాట. అది గురువారం నాడు. మేము మొదట్లో సిరిడి వెళ్ళినప్పుడు కూడా మిగతా రోజులంతా చాలా ఖాళీ ఉండేది. కనీసం ఆ సమాధి మందిరం కాస్త నిండే రోజులు ఎప్పుడంటే ఆ గురువారం, అది మధ్యాహ్నం వరకు ఉండేది అన్నమాట. అంటే ఈ పాట రాసేపటికి అది ప్రారంభమయ్యి ఉంటుంది. మాఝానే జా ద్రవ్యఠేవా తవ చరణ రాజ సేవ మా గణేచియాత తుమ్మ దేవాధిదేవ దేవాధిదేవ ఆరతి సాయి బాబా. మీ చరణ రజమే అంటే మీ కాలిపైన ఉండే ధూళియే నా నిజమైన పెన్నిది. దేవాధిదేవ మేమిప్పుడు చేసే చిన్న విన్నపం ఇదే తండ్రి. ఇచ్చితీన చాతక నిర్మలతోయ నిజ సుఖ పాజవే మాధవాయ సంబళ పోలివాక అపోలివాక ఆరతి సాయి బాబా. సౌఖ్యదాతార జీవ చరణారజతాలి ధ్యావదాసా విసావ భక్తా విసావ ఆరతి సాయి బాబా. మీకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు, పని చేసుకునేటప్పుడు, మధ్యలో విరామం వచ్చినప్పుడు, మీరు డ్రైవింగ్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ఇది చెప్పుకోవచ్చు. వంటగదిలో వంట చేస్తున్నా, బాత్రూంలో స్నానం చేస్తున్నా, హారతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణారజతాలి ధ్యావదాసా విసావ భక్తా విసావ. ఈ మాధవుడు అనేటటువంటి ఈ చాతకము కోరుతున్న ఆత్మసుఖమనే నిర్మలమైన నీరు త్రాగించి ఓ తండ్రి మీ మాట నిలుపుకోండి, మీరన్నారుగా నా భక్తుల ఎదుట నేను ఎప్పుడూ ఉంటానని, కాపాడుతానని అని గొప్ప భావంతో అడ్కర్ రాసిన పాట ఇది. ఇది కన్నీటితో ప్రార్థించి సాయిని స్మరించేలోగా ఆ కష్టపడుతున్న తల్లి ఆ ప్రసూతి వేదన నుంచి బయటపడి మగ శిశువుని కన్నది. ఎవరు? మైనతాయి నానా సాహెబ్ చందోర్కర్ కుమార్తె. మొత్తం ఆ వాతావరణంలో ఉండే బాధంతా వేదంతా వేదనంతా తేలికపడి అప్పుడు అడిగాడు ఆయన, ఏమయ్యా బాబుగీర్ మీరు ఎలా వచ్చారు సిరిడి నుంచి అది. అంటే నేను ఇలా వచ్చాను, మీరు పంపిన బండి పంపకపోతే కష్టమయ్యేదని. అసలు మీరు టాంగా పంపడానికి నాకేం తెలిసాయా నువ్వు వస్తున్నట్టు. అప్పుడు అతనికి వెలిగింది. ఆ రైల్వే స్టేషన్లో, జల్గాం రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి వేళ బాబుగిరియార్ అని పిలిచాడే కానీ అతను రామ్గిరియార్ అనలేదు. బాబుగిరి అని పిలిచేది బాబా ఒక్కరే. బాబాయే నేను రావటానికి ఏవి అక్కరలేదు, ఎప్పటికేది కావాలో ఆ రూపాలన్నీ నేనే ధరిస్తాను అని చెప్పినట్టు అతనికి అనిపించింది. భక్తుడిని కాపాడడం కోసం, ఆపద నుంచి సముద్ధరించడం కోసం
బాబా ఏమయ్యాడు? ఆ పరిస్థితులన్నీ తానయ్యాడు. ఆ విధంగా సర్వజ్ఞుడు, సర్వమయుడు, సర్వవ్యాపకుడు, అనంతమైన ప్రేమ లేకపోతే ఆ పని చేయడు. కాబట్టి ప్రేమస్వరూపి ఇంత అద్భుతంగా భగవత్ లక్షణాలను వివరించి భక్తులను ఆర్తత్రాణ పరాయణుడై కాపాడగలడు. ఆర్తత్రాణ పరాయణత్వానికి గుర్తుగా నిలబడిన ఈ సంఘటన సాయి చరిత్రలో ఒక అద్భుతమైనటువంటిదిగా మనం ఎప్పుడు చెప్పుకుంటాం. అటువంటి సంఘటన ఈరోజు చెప్పుకునే ధన్యత మనకు లభించింది. అందుకు అవకాశమైన ప్రతి వారికి మనం కృతజ్ఞులం. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. అవిచ్ఛిన్నంగా మనం ఈ సాయి కథ చెప్పుకుంటూనే ఉంటాం. సచ్చరిత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. మీకు నమస్కారం. సెలవు.